కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు జనసేనలో చేరారు. వీరందరికీ పంతం నానాజీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ సీనియర్ నాయకులు కొవ్వాడ కోటిపల్లి శ్రీను స్వామి, నగరానికి చెందిన భవానీశంకర్ నున్ను శంకర్ ఆధ్వర్యంలో వీరందరూ జనసేనలో చేరారు. అలాగే స్వామినగర్ నుంచి శంకర్ గారు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వీరి యొక్క సేవల్ని అనేక రకాలుగా వైసీపీ పార్టీ ఉపయోగించుకుని ఏ రోజు కూడా వీరు కానీ వీరికి యొక్క క్యాడర్ని కానీ ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా వైసీపీ నుంచి ఏ రకమైన లబ్ధి అంటే పర్సనల్ లబ్ధి కాదు, లబ్ధి అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయాలి, వాళ్ళ ద్వారా నలుగురికి బెనిఫిట్ జరగాల, వాళ్ళ ద్వారా చేయాలన్నది ఆ ఇదితోటి ఆ జవాబుతో రాజకీయాల్లోకి వస్తారు. ఎవరన్నా సరే అది మీరు కీర్తికాంక్ష అనుకోండి, ఏమనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మనిషికి రాజకీయాల్లో ఉండే మనిషికి కొంతమంది డబ్బులు తినడానికి వస్తారు, కొంతమంది ఒక కీర్తికాంక్ష కీర్తి నన్ను చేయాలో పేరు తెచ్చుకోవాలంటే కాంక్షతో వస్తారు. అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచులు వస్తారు, లక్ష లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని పెట్టుకుని వీళ్ళ చేతుల మీదుగా ఏది జరగదు. వీళ్ళకి ప్రోటోకాల్లు ఉండవు, ప్రోటోకాల్లు ఇస్తే అక్కడ జరిగేది తెలిసిపోతారు. మళ్ళీ వీళ్ళు ప్రోటోకాల్ ఇచ్చారనుకోండి, రేపు నుంచి సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ లోపల పంచాయతీలు ఏం జరుగుతుంది.